గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పార్కవేణి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత కదా ఈరోజు బ్లాగ్. ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కార్తీక పౌర్ణమికి, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను చూడండి. ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైం అయిందండి. గోదావరికి వెళ్దామని చెప్పి మేము ప్రిపేర్ అయ్యాము. తర్వాత ఆటో అది తీసుకుని గోదావరికి వచ్చేసాము. అలా గోదావరి గట్టు దగ్గర పూజ కోసం అలా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను అనమాట. అలా దీపాలని గోదావరిలో వదిలేసిన తర్వాత కార్తీక మాసంలో దీపదానం చేస్తే మంచిదంటారు కదండి, అందుకని మేము కూడా దీపదానం చేసాము. కార్తీక మాస మహాపర్వణ పుణ్యకాలే లక్ష్మీనారాయణ స్వామి దేవత శ్రీచత్రం ఆమ్ల తలసైట దీపదానం లక్ష్మీనారాయణ దేవత అర్పణం. ఇంకా అక్కడ నుంచి మార్కండేయ స్వామి గుడికి వెళ్దామండి, దర్శనం చేసుకుని వెళ్దాము. అలాగే గజస్వామి దగ్గర 360 ఎత్తులు వెలిగించేద్దాము అని చెప్పాను. అలా 365 ఒత్తులు వెలిగించేసి మార్కండేయ స్వామి దర్శనం అయిపోయాక ఉజ్జయిని మహాకాళేశ్వరిని దర్శించుకుందామని వచ్చామండి. ఈ గుడి మా రాజమండ్రిలో ఉండడం మేము చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. గుడి చాలా బాగుంటుందండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఉజ్జయినిలో ఆ మహాకాళేశ్వరికి భస్మంతో ఎలా అయితే అభిషేకం చేస్తారో అదేవిధంగా ఇక్కడ తెల్లవారుజామున 4 గుడి ప్రక్కన ఉన్న శ్మశానం నుంచి భస్మం తీసుకొచ్చి శివయ్కి అభిషేకం చేస్తారండి. అలాగే పంచామృతాలతోటి మన చేతితో మనమే అభిషేకం చేసుకొని ఇస్తారు. చాలా బాగుంటుందండి. తాబేలు చూసారా, గుళ్ళో ఉందన్నమాట. తర్వాత ఇంక ఇది వచ్చేసి ఆ రోజు సాయంత్రం మా ఇంటి దగ్గర నేను మా శివయ్యకి చేసుకున్న పూజ అనమాట అండి. కార్తీక పౌర్ణమి పూజ నేను చాలా బాగా చేసుకున్నాను. పొద్దు నుంచి దర్శనం కూడా చాలా బాగా అయింది, మనసు ప్రశాంతంగా ఉంది. మీరు ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.